తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కరోనా బాధితులకు అండగా రాష్ట్రంలో ప్రతి తెల్ల రేషన్ కార్డు దారునికి 10,000 రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సాధన దీక్షను పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ చేపట్టారు। తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సాధన దీక్షలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ పాల్గొని కరోనా బారిన పడి మరణించిన వారికి 10 లక్షల రూపాయలు అందించాలని అలాగే ప్రభుత్వం వైఫల్యం వలన సమయానికి ఆక్సిజన్ అందక మరణించిన వారికి 25 లక్షల రూపాయలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఇదే కాకుండా మూడవది ఏదైతే ఆక్సిజన్ గాని మందుల కొరత వల్ల గాని मंदल अदाट आक्सीजन अदाट वाल ईसीयू बेड मैं अदाट वाल चलने कुटा अभी प्रभुत् हत्य भावी वाट की 25 लक्ष रूपये चुपना मरी इवान मैं प्रभुत् डिमेंड मुख्य प्राइवेट कॉलेज स्कूल पनचे मरी उपाध्याय का इतर सिबंदी का बोधयात्र सिबंदी का वीरंदर ये प्रभुत् मरी तेल कार्ड राशन दूर भावी वाल 10,000 रूपये मैं इच्छी आदल प्रभुत् डिमेंड राष्ट्र पैस्थिंदी कहीसम करोना चिकेन वेव प्रभुत् यंत्र यंत्र तप प्रभुत् जगनमोहन रेडी गारो आये राज मदली बैठक रे सर कदा रोज మరి పాత్రికేయ ముందుకొచ్చి కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకానికి భరోసా ఇవ్వలేని చేతకాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నాను। నేను ఈ రోజు ఈ ముఖ్యమంత్రి మరి ఏదైతే రాజసౌధం ఉండైంది తాడేపల్లిలో ఆ తాడేపల్లి దాటి బయటికి రాలేదు। ఇవేళ 70-75 సంవత్సరాలు వయసున్న మరి మన కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రి ఆయన హాస్పిటల్ కి వెళ్ళాడు పేషెంట్ తో మాట్లాడాడు వారి మనోధైర్యం నింపాడు। అలాగే కేరళ ముఖ్యమంత్రి 80 సంవత్సరాల పైన ఉన్న ఆయనకి ఆయన కూడా మనోధైర్యం నింపాడు। కానీ మన ముఖ్యమంత్రి కనీసం బయటికి రాలే సరే కదా పత్రికా ముఖంగా లేకపోతే మీడియా ముఖంగా గాని ప్రజలకు ధైర్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు। ఈవేళ మందులు లేవు ఏదైతే రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఉందో అది 40,000 50,000 70,000 రూపాయలకు బ్లాకులు కొనుక్కునే పరిస్థితి ఇవే ప్రజలకు వచ్చింది। పేషెంట్ ఎవరైనా ఒంట్లో పోలేకపోతే కరోనా వస్తే ఆయన హాస్పిటల్ కి వెళ్తే మరి ఆయన ఇల్లు కొల్లైపోతుంది మళ్ళీ మనిషి మనిషిగా రావడం లేదు చవంగా వస్తున్నాడు। ఇటువంటి ఘోర పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో। ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఏదైతే కరోనాలో ముఖ్యంగా హాస్పిటల్ మందులు వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ లో కూడా మనం బాగా వెనకబడున్నాం।